గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా గాని అరకొర జీతాలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం అధ్యక్షుడు రవికుమార్ నాయక్ తెలియజేశారు. मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी प्रजा संकल्प यात्रलो माट इच्चिन प्रकारं कांट्राक्ट पद्धतिलो पनिचेस्तुन्न विद्युत कार्मिकुलनु पर्मनेंट चेसी माट निलबेट्टुकोवालनि तेलिपारु. అయితే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసి ఆదుకోవాలని వారు కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్రలో ఏదైతే మాటిచ్చారో విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా మీ అర్హతను మీ సర్వీస్ ను బట్టి వీలైనంత ఎక్కువ మందిని రిక్రూట్ చేస్తానని మాటిచ్చాడు కాబట్టి దయచేసి ఆ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారిని కోరి ప్రార్థిస్తున్నాం సార్. అలాగే టెక్నాలజీ పేరుతో వందల కోట్లు వృధా చేస్తున్నటువంటి ఈ మా విద్యుత్ శాఖ అధికారులందరికీ కూడా ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చాడో ముఖ్యమంత్రి వర్యులో ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఈ విద్యుత్ శాఖ ఉన్నటువంటి టెండర్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం సార్. అలాగే మాకు మెడికల్ ఇన్సూరెన్స్ కానీ అత్యంత సెలవులు కానీ మాకు ఈఎస్ఐ కానీ ఎటువంటి అవసరాలు లేవు కాబట్టి ఉన్నటువంటి మెడికల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వమని చెప్పి మిమ్మల్ని మేము కోరి ప్రార్థిస్తున్నాం సార్.